విజయవాడలో మానస సరోవర పిరమిడ్ క్షేత్రాన్ని దర్శించిన తెలంగాణ బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇన్ఛార్జ్ న్యాయవాది కోవేరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ, విజయవాడలో మానస సరోవర పిరమిడ్ క్షేత్రాన్ని రామ్రెడ్డి గారు ఎంతో సుందరవదనంగా తీర్చిదిద్ది ప్రకృతి సిద్ధమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరిచి ధ్యానం యొక్క విలువను, పత్రిజీ గారి ఆశయాలను నేటి భావితరాలకు మార్గదర్శకాలుగా ఉండే విధంగా తీర్చిదిద్దుతామని అందుకు మానస సరోవర పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ రామ్రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. మానస సరోవర పిరమిడ్ క్షేత్రాన్ని దర్శించిన తెలంగాణ బీసీవై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన పరకాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ అబ్బాడి బుచ్చిరెడ్డి, ఆందోల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎర్రారం దేవదాస్, ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పెద్దగొల్ల జయకుమార్, కుర్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ న్యాయవాది సాయి కృష్ణ యాదవ్ మరియు ప్రముఖ నాయకులు పాల్గొనడం జరిగింది. మానస సరోవర పిరమిడ్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఈరోజు ఈ చక్కటి వాతావరణాన్ని మరి కాపాడుతున్నటువంటి, నెలకొల్పినటువంటి రామ్రెడ్డి గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఆయన మాటల్లోనే కాకుండా మేము ఈరోజు వచ్చి చేతల్లో చూశాము. ఇక్కడ చక్కటి నది పక్కన ఈ యొక్క అందమైన ప్రకృతిని ఏర్పాటు చేసిన ఘనత, మరి అలా ఆయన యొక్క ఆలోచన విధానం ఎట్లుందంటే, మనసులో ఉన్నదాన్ని మనం కష్టపడితే ఏదైనా చేసి చూపెట్టవచ్చు అనే భావనతోని చేశారు, చేసి చూపెట్టారు. ఇంకో ఇది ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దాలన్న తాపత్రయంతో మరి ముందరికెళ్తున్నారు. మరి ఎంతో మందికి ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పుతున్నారు. ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు మానసికంగా మంచి ఆలోచన విధానాన్ని పెంపొందించడానికి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. మరి ఇలాంటి వారికి మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం, కాపాడుకుంటాం. ఈ యొక్క వ్యవస్థను మంచి మార్గంలో నడపడానికి ఎప్పుడు ముందుంటాం. అదేవిధంగా ప్రతి ధ్యాని కోరుకున్నటువంటి రాజ్యాన్ని నెలకొల్పడానికి కూడా మేము ఎప్పుడు సహకరిస్తాం, మీతో కలిసి పనిచేస్తాం, మీతో పాటు ముందుంటాం.